విశాఖలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని మార్కి వలస ఐటీ కంపెనీలకు వెళ్లే దారిలో ఉన్న 100 అడుగుల రోడ్డు గిరిజన పాఠశాలలో ఉంచారని, వారికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన సంబంధిత ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఐ దృష్టికి తీసుకొచ్చారు. బాధితులకు సరిపడా బెడ్స్ లేవని, తాగడానికి మంచినీరు లేదని, తమను చూడడానికి వైద్యులు అందుబాటులో లేరని, పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా ఉందని వాపోయారు.